Hey guys, hello everyone, welcome back to the channel. So guys, आज हम लोग वकील साहब के एकदम क्लाइमैक्स सीन को रिएक्ट करने वाले हैं और ये फाइनल पार्ट है ये। तो गाइस, स्टार्ट करने से पहले इसके मूवी के बारे में थोड़ा सा कुछ बता देते हैं क्योंकि इस मूवी के डिस्क्रिप्शन से भी पहले कि ये मूवी जो हम लोग का जो जर्नी था बहुत ज़्यादा अच्छा था। ये मूवी बहुत कुछ हम लोग को सिखाया, बहुत कुछ जिन्होंने देखा उनको सिखाया, बहुत कुछ रिलेटेड ये पूरा मूवी है। तो हम लोग ने जो जो सीन किया, इट्स नॉट ओनली द सीन, वो हमारे लिए एक एक बोलता है ना कि कनेक्शन हो गया हमें। सो ऐसा लग रहा है कि खत्म हो गया, कितना जल्दी खत्म हो गया। सो अभी ये जो फाइनल सीन है जर्नी हमारा बहुत अच्छा लगा है और हम यही प्रे करें कि लास्ट धमाकेदार हो, एकदम क्लाइमैक्स की तरह हो, सुपर क्लाइमैक्स, मास क्लाइमैक्स हो एकदम। सो गाइस, अभी देखते हैं कि ये सीन कैसा था। उससे पहले इसके बारे में थोड़ा सा बता देते हैं कि इस मूवी को मिला है 7.2 आउट ऑफ 10 और रिलीज डेट है 9/2021। डायरेक्टर का रेवेन्यू श्रीराम, बॉक्स ऑफिस 137.65 करोड़, प्रोड्यूसर मनीष कोशिश, अनिल राजू और कास्ट है हमारे प्यारे पवन कल्याण सर, अनन्या निविता, थॉमस एंड अंजलि। तो गाइस, अभी सीन पे रिएक्ट करना स्टार्ट करते हैं। तो गाइस, देने करते हैं, ये केस पर ऑलमोस्ट इंसिडेंट है, जजमेंट राउंड पे बैलेंस कार्यवाही के लास्ट चांस होते रेगुल इन द क्रॉस चेड वडी मडीना कूलगा आंसर इज टू अंडर रिचुट मैं बोलूं से प्रमोट करने का स्ट्रेटजी है। लाइसेंस कैंसिल होते हैं, लाइसेंस कैंसिल करने को क्योंकि वो तो ट्रू सच्चाई के साथ देता है ना। Spoiled brats. Vamsi, objection. Okay, Uttam Sigaru. Ye ammayla meedu namutu maatladina, ledana maatladeto touch chesina. Ammay Vamsi vachi natho paduko ani invitation ichchattana. Ledu, nenu ala cheppaledu. Mari complaint lo ala rastundi. Nenu cheppindi ee case vishayamlo. Migitadi depend ayi untadi. Depend a? Deni meeda? Ekkada eppudu ela kalisaru ane dani meeda. మీ దృష్టిలో కలిసే ప్లేస్ అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారా? అవును, ఆ రోజు రాత్రి అదే ప్రకృతి రిసార్ట్స్లో జరిగిన సంఘటనలో మీరు తాగున్నారా? యా, తాగా. సో మీరు మత్తులో ఉన్నారు, తాగిన మత్తులో పల్లవిని పట్టుకున్నారు, తను ఒప్పుకోలేదు, మీరు బలవంతం చేశారు, తను కొట్టింది. ఇది కూడా జరుగుండొచ్చు కదా? యా, జరుగుండొచ్చు, కానీ ఆ రోజు అలా జరగలేదు. Congratulations, heartful congratulations. మీకు మినిస్టర్ దేవికారాణి గారి అమ్మాయి తోటి మ్యారేజ్ ఫిక్షన్ ఉంది కదా? ఎక్స్క్యూజ్ మీ, నా పర్సనల్ విషయాలతో ఈ కేసుకి సంబంధం, మీరు పెట్టిన కేసుకి నా క్లయింట్కి కూడా సంబంధం లేదు. ఐ సీ వేర్ యు గోయింగ్ విత్ దిస్. అంటే వాళ్ళలాగా నేను కూడా క్యారెక్టర్ లెస్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు వంశీ గారు. కోపం వస్తుందా? గురాయిని చూస్తున్నారు. నేను అడుగుతున్న మీ పెళ్లి గురించే కదా, బయట వాళ్ళ పెళ్లి గురించి కాదు కదా. నాకు కోపం రావట్లేదు, నా పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? వంశీ గారు, మీరు ఎప్పుడు ఇంతేనా? మీరు చెప్పింది వినకపోయినా, మీకు నచ్చింది చేయకపోయినా ఇలాగే కోపం వస్తుందా మీకు? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు? ఏంటన్నారు? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు? వంశీ, నువ్వు అంటే నేను మిమ్మల్ని వంశీ గారు మర్యాదగా సంబోధిస్తుంటే మీరు మటుకు నువ్వు. సరే, పెంచిన పెంపకం ఉన్న సంస్కారం అలాంటిది, ఏం చేస్తాం? మీరు సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తారా? నో సార్. అంటే ఆ రోజు రిసార్ట్ లోనే ఫస్ట్ టైం, ఆ సిచ్యువేషన్ లో అదే ఫస్ట్ టైం. ఆర్ యు వర్జిన్? వాట్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. వై? మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం కూర్చోండి, కూర్చోండి చాలు. సరే, మీకు కనిపించిన ప్రతి అమ్మాయిని డిన్నర్ కి ఆహ్వానిస్తారా? వాళ్ళు ఆకలేస్తుందన్నారు, దే సెడ్ దే వర్ హంగ్రీ సో వి ఇన్వైటెడ్ దెమ్. వాళ్ళు అలాంటి అమ్మాయిలు నాకేం తెలుసు? మానవత్వం చూపించాం, అదే తప్పైంది. మానవత్వంతోనే మందు కూడా పోసారా? పల్లవే ఆ రోజు డ్రింక్ ఫిక్స్ చేసింది, మీరు ఫోటో చూడలేదా? వంశీ గారు, మీరు నిజాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? పరువు పోయి పొలిటికల్ కెరీర్ పాడవుతుందని భయమా, లేదంటే మినిస్టర్ కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అవుతున్న భయమా? నేను చెప్పరా, సెక్షువల్ అసాల్ట్ కేసు ప్రూవ్ అయితే శిక్ష పడి జైలుకి వెళ్తానన్న భయం, అందుకే నా క్లయింట్ మీద తప్పుడు కదల్ని రివర్స్ కేసు పెట్టారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ ఏముంది నందగోపాల్ గారు? తీసుకున్నామని అమ్మాయిలు ఆల్రెడీ ఒప్పుకున్నారు యువర్ ఆనర్. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో ఆడవాళ్ళు ముందు అవుతారు, మగవాళ్ళు మాత్రమే తాగుతారు. మీ మదరు మీ సిస్టరు మంచి కుటుంబంలోని ఆడవాళ్ళు మందు తాగరు. పార్టీకి వెళ్తారా? ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్తారు, పార్టీలకి వెళ్ళరు. పార్టీలకి వెళ్ళి అమ్మాయిలు చెడ్డవాళ్ళు, ఫంక్షన్స్కి వెళ్ళి ఆడవాళ్ళు మంచి వాళ్ళు. ఓకే, మీ సిస్టర్ మందు పాటలు డ్రింక్ తాగుతుంది, దీనికి ఏమంటారు మీరు? ఫోటో కింద పెట్టు, అవి లగానా బాస్, అవి బాస్ లగా. వెళ్ళి మీ అయ్యని అడుగు, మీ అయ్య చెప్తాడు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. అనవసరమైన ప్రశ్నలు అడిగి నా క్లయింట్ ని భయపెడుతున్నారు. కొన్ని నిజాలు భయపెడతాయి యువర్ ఆనర్, కొన్ని నిజాలు భయపెడతాయి. దిస్ ఇస్ నాన్సెన్స్. మా సిస్టర్ ఇలా చేయదు. పార్టీలకు వెళ్ళడం, పిలవగానే రిసార్ట్స్కి వెళ్ళడం ఇలాంటి అమ్మాయిలు చేస్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు కాదు. అండ్ యు నో వాట్, ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుతే అలా జరగద్దు, జరగకూడదు. నీలాంటి వాళ్ళు జన్మ హక్కును ఫీల్ చేస్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. 1 సెకండ్ సార్, లెట్ మీ టాక్. పిలవగానే రిసార్ట్కి వచ్చి పక్కన కూర్చుని జోకులేస్తే నేనే కాదు ఎవడైనా సరే ఈ అమ్మాయి అదే టైప్ అనుకుంటాడు. నేను కూడా అదే అనుకున్నాను. లేకపోతే వీళ్ళు రిసార్ట్కి ఎందుకు వస్తారు? రూమ్ లోకి ఎందుకు వస్తారు? ఏంటి? 1 సెకండ్ సార్, ఇక్కడ ఉన్న ఎవరినైనా అడుగు, ఇలాంటి అమ్మాయిలకి ఎక్కడైనా ఇలాగే జరుగుద్ది. అసలు ఇలాంటి అమ్మాయిలు ఏమంటారో తెలుసా? డబ్బుల కోసం ఒళ్ళు కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే ఇతర మైండ్ సెట్ ఏంటో చూశారు. అందుకే ఆ రోజు అలా జరిగింది. మద్యం తాగడం హానికరం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగాళ్ళు తాగితే పడిపోతారు, ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తావు ఈరోజు? అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయికి ప్రమాదం కాదు, అబ్బాయికి ప్రమాదం. ఎందుకంటే అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిల్ని మనం కాపాడుకుందాం. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మనసాన పట్టు 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలట్లేదు వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువరానా? ఏం టెంప్ట్ చేస్తున్నారు? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఈ ఇష్యూని జనరలైజ్ చేసి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీ నీడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. వీళ్ళు ఇలాంటి అమ్మాయిలు అనేది మీకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బు తీసుకున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలని, ఎవిడెన్స్ ని మీరు ఆల్రెడీ పరిశీలించారు. ప్లీజ్ యువర్ ఆనర్, వాటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. అమాయకులను, నా క్లయింట్స్ ని, ఈ సమాజాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి ప్రమాదకరం యువర్ ఆనర్. యువర్ రైట్ నందాజీ, ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయికి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల, పరదాలు వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కత్తి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్ళే హక్కు లేదు, రోడ్ల మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురు నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండె నిండా బయటకు వచ్చి చల్లగాలి పెంచుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోర్డు నిలబెట్టి వేసి అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడపురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతారంటే ఎలా యువరాదు? ఎలా యువరానర్? ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకటి వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది యువరానర్? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఈ ఇష్టం లేదంటే ఇష్టం లేదు అంతే క్లియర్ ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మగాడైనా ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగాను ఇంకో దిశగాను మిగిలిపోయింది అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు చల్లి ట్యాంక్ బండ్ ముందు మార్చలు చేసి టీవీలో డిబేట్లు పెట్టి ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళు యువరాముడు అది మనం చేయాలి పల్లవి చేసిన కరెక్ట్ యువరాను పల్లవే కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ అమ్మాయి అయినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి ఆడబిడ్డలో సహనమే కాదు తెగించే తెగింపు ఉంది ఎదురు తిరిగే ధైర్యం ఉంది తిరగబడే సత్తా ఉంది వాళ్ళు తిరగబడాలి యువరాను ఆడబిడ్డలు తిరగబడాలి యువరాను లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే ధర్మం నిలబడాలి సత్యం గెలవాలి సత్యం మాత్రమే గెలవాలి యువరాలు సత్యం మాత్రమే గెలవాలి ఐ రెస్ట్ మై కేస్ యువరాలు జై హింద్ एक एक वर्ड से बोलता तो गाइस हम लोगों ने जो कोर्ट सीन था वो सीन हम लोगों ने देख लिया है और सीन बहुत ही ज़्यादा अच्छा था। तो हम लोगों को लगा था ये फाइनल सीन होने वाला है लेकिन ये फाइनल सीन नहीं है क्योंकि इसके आगे भी बहुत सारा सीन अभी बाकी है जो कि हमें करना है। तो अभी देखते हैं कि आगे का सीन कैसा होता है। वैसे ये सीन में जो मैसेज पहुँचाया बहुत ही ज़्यादा अच्छा था और इमोशनल था और एक स्ट्रॉन्ग मैसेज था कि भाई जब एक लड़की तुमको नो बोले मतलब नो है। अगर लड़की का कोई राइट्स है इस सोसाइटी में मेन और वुमेन दोनों इक्वल है और दोनों के इक्वल राइट्स है कोई भी चीज़ करने का वो अच्छा हो या बुरा हो राइट। तो तुमको क्या कहना है? मुझे बहुत ज़्यादा अच्छा लगा लाइक नो वर्ड्स जितना कुछ बोलना था सर ने बोल ही दिया है। तो लाइक वो अगर ऐसा कोई इंसान हुआ जो कि लाइक इतने जो लड़कियाँ बोल नहीं पाते जो वुमेन्स बोल नहीं पाते जो इंसान इतना समझता है तो हैट्स ऑफ फॉर दैट लाइक बहुत अच्छा था। जो ये स्पीड लाइक जो ये बोल रहे थे ना ये कोई डायलॉग नहीं था ये लाइक सच बात है। जब वहाँ पर निर्भया एंड दिशा का बात आया ना लाइक आई फील सो इमोशनल कि उन्होंने फेस किया है। ये सच बात है कि जब कोई गुजरता है उसके बाद उसका वैल्यू होता है। कितना दिन होता है? एक हफ्ता दो कैंडल निकलो फिर स्टेटस डालो हो गया फिर तुम्हारा डीपी चेंज करो ब्लैक डीपी डाल दो क्या हुआ? कुछ नहीं हुआ। कुछ बंद नहीं हुआ अभी भी चल रहा है कुछ नहीं। जिनको समझना है वो समझते हैं जिनको नहीं समझते वो गधे कुत्ते वो नहीं समझते वो जो चलता है उनका दिमाग के ऊपर से जाता है। ये फिल्म देख ले ये कुछ भी देख ले उनको कुछ समझ में आता है नहीं। तो अभी वही है कि फाइट बैक करो मारो पकड़ के सारे लड़की को तो एटलीस्ट अपना सेल्फ डिफेंस तो आना चाहिए ताकि खुद के डायरेक्टली वो किसी के ऊपर डिपेंडेंट मत रहो खुद के ऊपर डिपेंडेंट और हाँ मैं ये नहीं बोलूँगी सिर्फ बदमाशी होते हैं बहुत अच्छे इंसान भी होते हैं जैसे अयान भी है मेरा भैया भी है मेरा पापा लोग भी है बहुत ऐसे। अगर हर कोई बदमाश होता तो ये दुनिया नहीं चलता। तो कुछ इन लोगों के जैसे भी इंसान है जिसके वजह से हमारा दुनिया चल रहा है और आगे भी और गोल्डन पीरियड्स हमारे दुनिया में भी आएगा लाइक हमें अच्छा चीज़ भी दिखेगा और हम लोग बहुत आगे बढ़ चुके हैं। जो पहले था पहले कुछ भी होता तो बोलने का भी मौका नहीं मिलता था कि आप बोलो ही मत। तो अभी वो चीज कोर्ट तक जा रहा है तो हम लोग बहुत आगे आ चुके हैं और अब बाकी आगे जाएंगे तो एक दिन ये सब खत्म हो जाएगा। तो होप फॉर द बेस्ट। तो जो बदमाश है वो एक लड़का एक लड़की साथ मिलके मिटाएंगे बदमाश तो एक जगह पे जाएगा बुराई को वही बात है। बहुत अच्छा लगा बहुत ज्यादा। सो गाइस आज के लिए बस इतना रखते हैं। ये सीन बहुत ही ज्यादा इमोशनल था बहुत ही ज्यादा एक अच्छा मैसेज पहुंचा रहा था। तो गाइस अगर आपको वीडियो पसंद आया तो वीडियो को लाइक कीजिए हमारे चैनल को सब्सक्राइब कीजिए हाँ सामने जो बेल आइकन उसको दबाना मत भूलना ताकि सबसे पहले नोटिफिकेशन आपके फोन में जाए। हाँ गाइस ढेर सारे कमेंट कीजिए ढेर सारे शेयर कीजिए आपके कमेंट्स हमारे लिए इतना ज्यादा मायने रखते हैं। सो गाइस टिल द नेक्स्ट वीडियो बाय।